హలో గైస్, వెల్కమ్ టు షేరీ వీడియోస్. గైస్, మీకు తెలిసిందే పదో తరగతి మీద అయితే ఒక వార్ అయితే నడుస్తుంది. అటు సోషల్ మీడియా కానీ ఇటు యూట్యూబ్లో కానీ చాలా వార్ అయితే నడుస్తుంది. ఇంతవరకు తెలంగాణలో అయితే ఒక వార్ అయితే నడిచింది. ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే తెలంగాణలో రద్దు చేసి అన్ని అందరినీ హెయిర్ క్లాస్కి పంపిస్తున్నారు వాళ్ళ గ్రేడ్తో సగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలా చేయాలని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. గైస్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఇది ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఏందని. చూడొచ్చు గైస్, మనకైతే తెలంగాణ నుంచి అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడొచ్చు మీరు ఇక్కడ తెలంగాణ పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు లేకుండా విద్యార్థులు పాస్ కానున్నారు. గ్రేడింగ్ ద్వారా విద్యార్థులకు పాస్ చేయాలని సర్కార్ అయితే నిర్ణయించింది. ఇంటర్నల్ అసైన్మెంట్ మార్కుల ద్వారా విద్యార్థులు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులతో ఆదేశించారు. చూడవచ్చు మనకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే అక్కడ కరోనా అంటే కరోనా వ్యాప్తి ఇంకా విజృంభించింది కాబట్టి ఆ జీహెచ్ఎంసీ పరిధిలో సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే ఆ జీహెచ్ఎంసీ పరిధిలో తప్పక మిగతా దాంట్లో మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలనింది. బట్ ఏంటంటే కుదరదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మొత్తం రద్దు చేసి వీళ్ళు ఏం చేశారంటే గ్రేడ్తో సహా హైయర్ క్లాస్కి పంపించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక్కడ చూడవచ్చు తమిళనాడు ప్రభుత్వం కూడా నిన్న అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకుంది పదో తరగతి మీద. చూస్తూ తమిళనాడు పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించలేమని విద్యార్థుల ఆరోగ్య దృష్టిలో పరీక్షలు రద్దు చేస్తున్న సీఎం పళనిస్వామి తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది విద్యార్థుల పరీక్షలు లేకుండా పాస్ కానున్నారు. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలా మిగిలిపోయిన పరీక్షలు కూడా రద్దు చేయాలన్నట్టు తమిళనాడు సర్కార్. చూడవచ్చు తమిళనాడు కూడా మన సరిహద్దు ప్రాంతాలు కూడా తమిళనాడు ఇట మన సరిహద్దు ప్రాంతం తెలంగాణ కూడా 10th క్లాస్ పరీక్షలు కూడా రద్దు చేశారు. ఇక్కడ తమిళనాడు కూడా చూస్తే ఇంత పరీక్షలు కూడా రద్దు చేయాలనే ఒక ఉద్దేశంతో అయితే ఒక న్యూస్ అయితే మనకు వదిలింది. ఇది చూడవచ్చు ఇట కరోనా మహమ్మారి వల్ల ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అయితే మన సరిహద్దు రాష్ట్రాలు అయితే 10th క్లాస్ రద్దు చేసాయి. అటు కూడా మన రాష్ట్రంలో కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రద్దు చేయాలి, తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ తొందరగా రిజల్ట్స్ వదలాలి అని కొంతమంది స్టూడెంట్స్ అయితే రిక్వెస్ట్ అయితే ప్రభుత్వానికి చేస్తున్నారు. వల్ల మాత్రమే మనకు కూడా అలానే ఉండాలని మన రాష్ట్రాన్ని సీఎంని కోరుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ కరోనా మహమ్మారి వల్ల ఎగ్జామ్స్ ఎవరు రాయాలని ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దాన్ని బట్టి ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ కూడా 1 లేదా 2 రోజులు అయితే ఈ ఎగ్జామ్స్ రద్దు చేసే అవకాశం 90% రద్దు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రోజుకు 150 నుంచి 160 కరోనా కేసులు వస్తున్నాయి. దాదాపు 20 నుంచి 30 డెట్స్ వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా ఎగ్జామ్స్ రద్దు చేయాలని అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడవచ్చు మీకు ఇక్కడ ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుని దిశగా సాగుతుంది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులందరికీ పాస్ చేసే విషయం తెలిసిందే. అదేవిధంగా ఏపీ సర్కార్ కూడా పరీక్షలు రద్దు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం అసాధ్యం అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సర్కార్ ముందుగానే సాగిన కొంతమంది పేరుతో కోర్టుకు మెట్లు ఎక్కే అవకాశం ఉంది. అప్పుడు కూడా చిక్కులు తప్పకపోతే భావనలో ఏపీ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ అయితే సర్కార్ చేపట్టగానే ఏపీ కూడా నిన్న విద్యార్థులు పరీక్షలు లేకుండా పాస్ చేసే అవకాశం. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు తెలంగాణ ఎట్లా హైకోర్టుకి వెళ్ళిందో అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలి మేము ఈ ప్రాంతంలో అని తెలంగాణ హైకోర్టుకి ఎలా వెళ్ళిందో, హైకోర్టుకి వెళ్ళింటే అదేం చేసిందంటే ఈ ఎక్కువ కరోనా కేసులు ఉన్న ప్రాంతంలో మాత్రం వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మిగతా ప్లేస్లో కండక్ట్ చేయమని, అట్లనే ఆంధ్రప్రదేశ్ కూడా అట్లనే హైకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ అయితే చేసి తర్వాత ఆ హైకోర్టు ఇచ్చిన విచారణ ఆధారంగా ఏమిస్తుంది ఏంది అని ఒక విచారణ చేసుకుని ఒకవేళ హైకోర్టు కూడా నిరాకరిస్తే అంటే ఎగ్జామ్స్ వద్దు, కరోనా వ్యాప్తి ఎక్కువ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ వద్దు, కండక్ట్ చేయడం కష్టము, పిల్లల ఆరోగ్య దృష్టిలో వద్దంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంటారు పదో తరగతి విద్యార్థుల మీద. వీళ్ళని కూడా పాస్ చేసి హైయర్ క్లాస్కి పంపించి వీళ్ళు కూడా రాసిన ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ముందు ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ అనుగుణంగా గ్రేడ్లు అయితే తీసుకొని వీళ్ళని కూడా హైయర్ క్లాస్కి పంపించే ఒక విధం అయితే చూస్తుంది. బట్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అయితే హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి ఆ తర్వాత విచారణ జరిగిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా లేకపోతే డైరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని ఒక 1 or 2 డేస్లో తెలుస్తుంది. ఏదైనా కానీ మనకైతే మంచి నిర్ణయం వస్తుంది, మ్యాక్సిమం ఎగ్జామ్స్ ఉండవు 90%. ఎందుకంటే ఈ కరోనా వ్యాప్తి ఇంకా పెరుగుతుంది కాబట్టి 10 జిల్లాలో ఒక్కొక్క దాంట్లో దాదాపు 100 నుంచి 200 కరోనా కేసులు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఎగ్జామ్ కండక్ట్ చేయరు. గైస్, ఏంటంటే ఈ వీడియో కానీ మీకు యూస్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది చేరుతుంది, అప్పుడు కూడా కొంతమంది చూడడం వల్ల మన రిక్వెస్ట్ అనేది వాళ్ళకి చేరడం వల్ల కొంచెం మనకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మోస్ట్ మీకు అప్డేట్స్ ఇప్పుడెప్పుడు తీసుకొస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.